पेर जयलक्ष्मी नरसिंह नीन यूनिट 2007 वर्कना बिफोर फुड सप्लीमेंट आफ्टर फुड सप्लीमेंट जीवित एंकंटे नैन बिफोर फुड सप्लीमेंट मुझे आगस्ट 2015 लाच को मुझे ना वेटे 78 नैन गत 10 संवसाल वेट तो नैन इबंध पड़ा అలా ఇబ్బంది పడుతున్న తరుణంలో నేను చాలా ఎలా తగ్గించుకోవాలని ఆలోచనతో ఉన్న తరుణంలో లక్కీగా నాకు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ రావడం జరిగింది. దానికి ముందు బిఫోర్ ఏం జరిగిందంటే మా క్లాస్మేట్స్ 14 మంది ఉంటాము. ఆ 14 మందిలో దాదాపు 10 మందికి షుగర్ బీపీ రావడం జరిగింది. నా చిన్ననాటి మిత్రుడు ఆత్మమిత్రుడు మోగి లక్ష్మయ్య గారికి ఉగాది పండుగ రోజు హార్ట్ స్టంట్ కూడా పడడం జరిగింది. అప్పుడు నాలో ఆలోచన మొదలైంది, నేను మరి ఈ వేడితో ఇలానే ఉంటే నేను కూడా ఆ పరిస్థితికి వస్తానేమో అనే భయం స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయినప్పుడు నేను తగ్గించుకోవడానికి నా వంతుగా నేను వాకింగ్ జాగింగ్ ఇతరత్ర చాలా ప్రయత్నం చేశాను. కానీ ముచ్చటగా 3 కిలోలు మాత్రమే తగ్గడం జరిగింది. అంటే 81 నుంచి 78 రావడం జరిగింది. ఇక తప్పదేమో నేను కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడాల్సి వస్తుందేమో అనుకుని ఉన్న తరుణంలో నేను ఇక్కడ లోకల్లో ఒక ఫిజిషియన్ డాక్టర్ని కూడా సంప్రదించడం జరిగింది. అతను ఏం చెప్పాడంటే ఇప్పటి నుంచి మీరు ఆ టాబ్లెట్స్ వాడితే చాలా ఇబ్బందుల పాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎందుకంటే కిడ్నీస్ మీద వెయిట్ పడే అవకాశం ఉంటుంది, మీకు ఆ టాబ్లెట్స్ సూట్ కావు, సహజ సిద్ధంగానే మీరు తగ్గాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మేము అలా సహజ సిద్ధంగా తగ్గడం ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో లక్కీగా కంపెనీలోనే ఆగస్ట్ 15, 2020 ప్రోడక్ట్ లాంచ్ కావడం జరిగింది. అందులో ప్రోడక్ట్ లాంచ్ అయినా కూడా నేను అనుమానంగానే ఉన్నాను, ఎందుకంటే ఇది ఎలా ఉంటుందో ఏమో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని. ఎందుకంటే ఇంతకుముందు నా ఫ్రెండ్స్ అనుభవం ఉన్నామని చెప్పడం జరిగింది ఏంటంటే సైడ్ ఎఫెక్ట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని. సో అలాంటి తరుణంలో నేనేం చేశానంటే ఆగస్ట్ 15 తర్వాత సెప్టెంబర్ 5 తారీఖు మాకు ఇక్కడ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కరీంనగర్లో. అది నా జీవితంలో ఒక సుదినంగా నేను భావిస్తాను, ఎందుకంటే నా లైఫ్లో వచ్చిన పెద్ద మార్పు అదే. అలా ఆ పరీక్ష కనుక ఆ రోజు చేసుకోకపోతే నా జీవితంలో నేను మారేవాడిని కాదేమో అని అనిపిస్తుంది. ఆ రోజు గరిమా మేడం రావడం జరిగింది, సంతోష్ సార్ రావడం జరిగింది, రమేష్ సార్ ఆధ్వర్యంలో ఆ పరీక్షలు చేయడం జరిగింది. అలా చేస్తున్నప్పుడు నా ఏజ్ అప్పుడు 43 అయితే బాడీ మాస్ ఇండెక్స్ మిషన్ ద్వారా తెలిసింది ఏంటంటే 63 సంవత్సరాల వ్యక్తికి ఉన్నట్టుగా మీ లోపల అవయవాలు ఉన్నాయని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది వచ్చిన డాక్టర్స్. అలా న్యూట్రిషన్ చెప్పగానే నేను షాక్ అయ్యాను, నా వయసు 43 అయితే 63 సంవత్సరాలు ఎలా ఉంటుంది అంటే మీకు అంతలా వెయిట్ ఎక్కువ ఉన్నారండి. ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మీరు ఉండాల్సిన దానికంటే 23 కిలోల వరకు దాదాపుగా వెయిట్ ఎక్కువ ఉన్నారు, 20 నుంచి 23 కిలోలు అని చెప్పి చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు నేను ఏం చేశానంటే మరి ఎలా అయితే తగ్గుదాను మేడం అని చెప్పి అడగడం జరిగింది. నా ఏజ్ నేనున్న ఏజ్కి సేమ్ ఏజ్కి రావాలంటే నేనేం చేయాలి అని చెప్పి అడగడం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మినిమం 1 ఇయర్ పాటు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడాలి, అలా వాడితే కానీ మీకు కంట్రోల్ కావచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు నేను 1 ఇయర్ వాడితే మరి చాలా ఖర్చు అవుతుంది కదా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావాలని అడగడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇవి నేచురల్ ఫుడ్ సప్లిమెంట్స్, సహజ సిద్ధమైనటువంటి ఆహార పదార్థాలతో చేసినటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ కాబట్టి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల మీ శరీరానికి ఎటువంటి హాని కలగవు, వాడి చూడండి, మీకు నచ్చితేనే ఆలోచన చేయండి, మినిమం 3 నెలలు అయితే తప్పకుండా వాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. అలా నేను 3 నెలలు వాడిన తర్వాత నాలో వచ్చిన మొట్టమొదటి మార్పు ఏంటంటే 6 కేజీస్ వెయిట్ తగ్గడం జరిగిందండి. అలా నాలో కాన్ఫిడెన్స్ మొదలైంది, ఎస్ 100% వెయిట్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, తగ్గుతున్నాను అనే కాన్ఫిడెన్స్తో నేను ఇంకొక 3 నెలలు చూద్దాంలే అని చెప్పి వాడడం జరిగింది. వాళ్ళు అలా వాడుతున్న సందర్భంలో డైట్ కూడా చెప్పారు, ఆ డైట్ నేను తూచా తప్పకుండా పాటించాను. దానికి మా మేడం విజయలక్ష్మి గారు కూడా సహకరించడం జరిగింది. ఎందుకంటుందంటే వెయిట్ కంట్రోల్ కావడం అనేది ఒక పెద్ద ప్రక్రియ అండి. ఈ ప్రక్రియకు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం ఆ వ్యక్తులు తగ్గరండి, ఎందుకంటే ఇది ఒక ఎదుర్కొన్న వాళ్ళకే తెలుస్తుంది దాని బాధ ఏంది అనేది. నేను 10 ఇయర్స్ పాటు చాలా ఘోరమైనటువంటి బాధను అనుభవించాను, ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఒకప్పుడు ఎలా ఉండేవాది అంటే నాది పొట్ట 9 మంత్స్ వాళ్ళకు ఉండే రీతిలో ఉండేదాన్ని.
అలాంటి స్టేజ్లో నేను మీటింగ్స్ అటెండ్ అయినప్పుడు నా బెల్ట్ కనబడకపోతుండే. ఆ బెల్ట్ కనబడకపోతే మన వాళ్ళు నా కోలీగ్స్ బెల్ట్ పెట్టుకున్నావా అన్న పైట్ జారుచుంది అని చెప్పి అన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఈరోజు 14 కేజీస్ వెయిట్ ఫుడ్ సప్లిమెంట్స్ ద్వారా నేను కంట్రోల్ కావడం జరిగింది. అప్పుడు నేను ఫుడ్ 14 కేజీస్ తగ్గాను మేడం అని చెప్పి గరిమా మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, సంతోష్ సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఫుడ్ సప్లిమెంట్ ఆపేయండి ఇంకా చాలు మీకు అని చెప్పి చెప్పడం జరిగింది. నేనేమనుకున్నా అంటే ఫుడ్ సప్లిమెంట్ ఎందుకు ఆపేయమంటున్నారని నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆఫ్టర్ 2 మంత్స్ నా లైఫ్లో ఇంకొక 3 కేజీస్ నేను వెయిట్ కంట్రోల్ కావడం జరిగింది. సో మన వాళ్ళు ఎందుకు బంద్ చేయమన్నారు అనేది నాకు అప్పుడు అర్థమైందండి. అంటే ఈరోజు ఫుడ్ సప్లిమెంట్స్ వాడుతున్నంతసేపే వెయిట్ కంట్రోల్ అవ్వడం అనేది కాదు, ఆ తర్వాత కూడా మనం అది సేమ్ యథావిధిగా డైట్ కనుక మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్లీ మనలో ఫ్యాట్ బర్నింగ్ అనేది కంటిన్యూ ఉంటుంది అనేది నేను నా స్వీయ అనుభవం ద్వారా నేర్చుకోవడం జరిగింది. ఆ అనుభవంతో నేర్చుకున్న విషయాల్ని ఈరోజు చాలామందికి దాదాపు 150 కంపెనీల ద్వారా నేను చెప్పడం జరిగింది. చాలామందికి నేను వ్యక్తిగతంగా ఇచ్చాను, మా టీం సభ్యులు కూడా నాతో మాట్లాడించి ఇవ్వడం జరిగింది. లక్కీ అందరికీ ఈరోజు వెయిట్ కంట్రోల్లో మన ప్రొడక్ట్స్ యూజ్ కావడం జరిగిందండి. మరి ఇంత మంచి ప్రొడక్ట్స్ తయారు చేసినటువంటి అవర్ CMD శ్రీ రాజ్ కుమార్ రాయ్ గారికి, అదేవిధంగా గరిమా మేడం గారికి, ప్లస్ సంతోష్ సార్ గారికి, తర్వాత ఇంకా మనకు పద్మరాయన్ సార్ గారికి, తోమర్ గారికి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అండి. ఎందుకంటే నా లైఫ్లో ఇది ఒక పునర్జన్మ అని నేను భావిస్తాను. మరి దానికి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి మా ఫ్యామిలీ విజయలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా మా గురువు గారికి, ఎందుకంటే ఎప్పటికప్పుడు డైట్ తను చెప్తూ ఫాలో ఇలా ఫాలోగా నడిచాయా ఇలా ఫాలోగా అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి గురువు గారు రమేష్ గారి గారు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ మరి నాకు ఇంత మంచి పునర్జన్మను ప్రసాదించినటువంటి అవర్ లీవ్ లుక్ లైఫ్ కంపెనీ CMB గారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.